అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ లడక్లో భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఒక కీలక ప్రకటన చేశారు భారత్లో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు జాతీయ రహదారుల నిర్మాణంలో చైనా భాగస్వామ్యాన్ని నిలిపివేస్తూ కీలక ప్రకటన జారీ చేశారు అదే దెబ్బ మరొకటి పడిపోయింది ఇది ఆర్థిక యుద్ధం మొదటి యాభై ఒకటి యాప్ల రద్దుతో చైనాకు జలక్కిచ్చిన భారత్ రెండో రోజు అంతకన్నా పెద్ద దెబ్బ కొట్టేసింది అదేమిటంటే భారతదేశంలో భారీ ప్రాజెక్టులు పెద్ద పెద్ద నిర్మాణాలు జాతీయ రహదారులు వీటి నిర్మాణంలో నిర్వహణలో మన బడా కాంట్రాక్టులు చైనా వాళ్ళ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు అంటే ఆర్థిక సహాయం దగ్గర నుంచి సాంకేతిక సహాయం వరకు ఇందులో ఇమిడి ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే పార్ట్నర్స్ అని చెప్పాలి పేరు మాత్రం మనది డబ్బులు మాత్రం వాళ్ళవి పనులు వాళ్ళవి చివరికి పర్సంటేజ్లు మాత్రమే మనవి చైనా వాళ్ళకే వెళ్ళిపోయేవి మన బడాబాబులను విమర్శించకూడదు కానీ టెండర్లు పాడి కాంట్రాక్టులు సంపాదించడం చైనా వాళ్ళకి చేతుల్లో పెట్టడం వారిని ఇన్వాల్వ్ చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది ఇలా మన దేశం నుంచి కొన్నేళ్లుగా ఇబ్బడు ముబ్బడిగా ఆదాయం పొందుతూ కనీసం కృతజ్ఞత లేకుండా పక్కనున్న పాకిస్తాన్ని కలిసి భారత్పై దూవడంతో మన ప్రధాని మోదీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక యుద్ధం ప్రకటించారు ఏ దేశానికైనా ఆర్థిక మూలాలే పట్టుకొమ్మలు అలా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే కల్ప తరువు లాంటి భారత్ని చక్కగా చూసుకోవాల్సింది పోయి మీది మీదికి రావడంతో భారత్ చైనాకి దెబ్బ మీద దెబ్బ కొట్టేసింది మొదట యాప్ల దెబ్బకే చైనా గోబ గుయ్యం అన్నది దాంతో సాక్షాత్తు ఆ దేశ విదేశాంగ మంత్రి వచ్చి భారత ప్రకటనపై ఆశ్చర్యం ప్రకటించారు వాణిజ్య విపణులు అంతర్జాతీయ నిబంధనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నామని ఈ విషయంపై భారత్ సానుకూల దృక్పథం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలా అంతర్జాతీయ నిబంధనలు అనే మాట చెప్పి చెప్పగానే రెండో రోజు భారత్ నుంచి మరో కోలుకోని దెబ్బ పడిపోయింది అదేమిటంటే భారీ ప్రాజెక్టులు పెద్ద పెద్ద నిర్మాణాలు జాతీయ రహదారులు చైనా భాగస్వామ్యానికి తెరదించేసింది రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారు కూడా చైనా వారి సహాయ సహకారాలతో నిర్మించినదే కావడం విశేషం ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు భారతదేశంలో ఆగిపోవడంతో చైనాలో నిరుద్యోగం పెరగడమే కాదు భారీ కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులకు తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి నిజానికి మన భారతదేశంలో ఉద్యోగం దొరకపోతే మన దేశంలోనే రాష్ట్రాలు దాటి వెళ్తుంటారు మొన్న లాక్డౌన్లో బయలుదేరిన వలస కార్మికుల తరహాలో అనమాట అదే చైనాలో అయితే దేశాలు దాటి వెళ్తారు అందుకే కరోనా అలా విజృంభించేసింది ఇప్పుడు చైనాలో మనలాంటి వలస కార్మికులు కానీ మధ్యతరగతి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ ఉపాధికి గండిపడినట్టే నిజానికి భారతీయులు ఇతర దేశాల్లో పనుల కోసం వెళుతుంటారు కానీ చైనా వాళ్ళు అలా కాదు వాళ్లే భారత్లో కాంట్రాక్టర్లు సంపాదించి వాళ్లే పెట్టుబడులు పెట్టి వాళ్లే వచ్చి పనులు చేస్తుంటారు అందుకే వారికే అన్ని రకాలుగా ఎక్కువ నష్టం అని చెప్పాలి ఇంకా అక్కడ చైనా కాంట్రాక్టర్లకి కోలుకొని దెబ్బని చెప్పాలి ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు భారత్లో పెట్టుబడులు పెడతా ఉంటారు కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడిన వెంటనే భారతదేశం అంతటా చైనా ఉత్పత్తులపై నిషేధాలు మొదలయ్యాయి వాటిలో టాప్ టెన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఫస్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ వివిధ రంగాల్లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో చైనా పెట్టుబడిదారులకు అవకాశం లభించదు రెండు ఇక బీహార్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్రంలో చైనా ఉత్పత్తులు వ్యాపార సంస్థలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది ఇక మూడు పాట్నాలో ప్రతిష్టాత్మకంగా మహాత్మాగాంధీ సేతుకు సమాంతరంగా రెండు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో నిర్మించే కొత్త మెగా వంత నిర్మాణానికి ఇచ్చిన టెండర్ రద్దు చేస్తున్నట్టు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే ఈ ప్రాజెక్టుకి ఎంపికైన నలుగురు కాంట్రాక్టర్లు ఇద్దరు చైనా భాగస్వాములను కలిగి ఉన్నారని ఆ రాష్ట్ర రహదారి నిర్మాణ శాఖ మంత్రి నందకిషోర్ యాదవ్ చెప్పారు ఢిల్లీ నుంచి మేరటికి భూగర్భ విస్తరణ నిర్మాణానికి పిలిచిన టెండర్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్తో అనుబంధంగా ఉన్న స్వదేశీ జాగరణ మంచు కోరింది ఎందుకంటే ఆ టెండర్ షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చైనాకు దక్కడంతో వాళ్ళు ఈ ప్రతిపాదన చేశారు అయితే ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు సమకూర్చినందున కాంట్రాక్టు రద్దు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వాధికారులు తెలిపారు కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వైఖరి మారిన నేపథ్యంలో ఈ ఈ ప్రాజెక్టుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మూడు చైనా సంస్థలతో సంతకం చేసిన ఐదు వేల ఇరవై కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది ఈ విషయంపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది ఇక ఆరు భారతీయ వ్యాపారుల సమాఖ్య సిఏఐటి ఇటీవల ఐదు వందలకు పైగా చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసింది వాటిని భారతదేశంలో బహిష్కరించాలని పిలుపునిచ్చింది ఇక ఏడు ఇండియన్ రైల్వేస్ కాన్పూర్లో నాలుగు వందల పదిహేడు కిలోమీటర్ల సిగ్నలింగ్ వ్యవస్థ అభివృద్ధి కోసం నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల ప్రాజెక్టును చైనాకి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం అది ముగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో కనీసం వంద చైనా ఉత్పత్తులు భారత్లో పోర్టుల దగ్గర అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి ఇక భవిష్యత్తులో ఫైవ్ జీ టెలికా మార్కెట్ విస్తరణ విషయాల్లో చైనా నుండి పెట్టుబడులు రాకపోవచ్చునని భావిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కొన్ని వేల కోట్ల రూపాయల జాతీయ రహదారుల నిర్మాణంలో చైనా భాగస్వామ్యానికి తెరపడిందనే చెప్పాలి ఇక చైనా ముందు ముందు ఎలా రియాక్ట్ అవుతుందో భారత నుంచి రోజుకొక దీపావళి టపాసులు ఎలా పేల్తాయనో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు